చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధురాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అండ్ కో అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధురాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అంటూ అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. చంద్రబాబు చేసిన కుట్రల వల్లే పెన్షన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని మండిపడుతున్నారు లబ్ధిదారులు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం పడిన బాధలే మళ్లీ గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు అందుకుని సంతోషంగా ఉండేవాళ్లమని వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు. విజయనగరం జిల్లాలో 287,000 మంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి నెల ఇంటి వద్ద డబ్బులు అందజేసే ప్రక్రియ ఈ నెల నిలిచిపోయింది. టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించింది. దీంతో ఈ నెల గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పెన్షన్ ఇస్తారో లేదో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉదయం నుండే సచివాలయం వద్దకు చేరుకుని సాయం కోసం పడిగాపులు గాస్తున్నారు. చంద్రబాబు చేసిన కుట్రల వల్లే పెన్షన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని మండిపడుతున్నారు లబ్ధిదారులు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం పడిన బాధలే మళ్లీ గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ అందుకున్నామని సంతోషంగా ఉండేవాళ్లమని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అంటూ అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకువెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. నమస్కారం.
ఓవైపు వాలంటీర్ల ద్వారా ఇంటికే వస్తున్న పింఛన్ల పంపిణీని నిలుపుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పింఛన్ల పంపిణీ ఆపింది తామేనని టీడీపీ నేతలు విజయ్ గర్వంతో నిజాన్ని నిస్సిగ్గుగా చెప్తున్నారు. అవ్వతాతలకు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు 20 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లతో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు, మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తోటి ఆగరు, వాళ్ళు మరలా ఓటేయండి అని అడుగుతారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూసి ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. చంద్రబాబు చేసిన కుట్రల వల్లే పెన్షన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని మండిపడుతున్నారు లబ్ధిదారులు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం పడిన బాధలే మళ్లీ గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు అందుకున్నామని, సంతోషంగా ఉండేవాళ్లమని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. విజయనగరం జిల్లాలో 287,000 మంది సామాజిక పెన్షన్ లబ్ధిదారులు ఈరోజు పెన్షన్ల పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి నెల ఇంటి వద్ద డబ్బులు అందజేసే ప్రక్రియ ఈ నెల నిలిచిపోయింది. టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించింది. దీంతో ఈ నెల గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పెన్షన్ ఇస్తారో లేదో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుండే సచివాలయం వద్ద చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.